అందరికీ హరే కృష్ణ. మనము ఈ వీడియోలో విష్ణు సహస్రనామ మహిమ గురించి ఒక చక్కని కథను తెలుసుకుందాము. అయితే మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు నోటిఫికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. హరే కృష్ణ. పూర్వము పురీ నగరంలో జగన్నాథపురంలో ఒక మహాపండితుడు భార్యతో సహా ఒక పూరి గుడిసెలో నివాసం ఉండేవాడు. అయితే ఇతను శ్రీ మహావిష్ణువునకు పరమ భక్తుడు. పూట గడవని దారిద్ర్య స్థితి అతనిది. ప్రతినిత్యం కూడా అతను విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి ఇతడు ఆ ఊరిలో మూడిళ్ళ వద్ద భిక్షాటనకి వెళ్ళేవాడు. ఆ మూడిళ్ళ వద్ద వచ్చినటువంటి భిక్షాటంతో ఆ కుటుంబాన్ని, తన యొక్క కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అయితే ఆయన భార్య మాత్రం పరమ కయ్యాళి. దేవుడి పట్ల, దైవం పట్ల నమ్మకం అనేది లేదు. ఆమెకు ఎటువంటి నియమాలు కూడా పాటించేది కాదు. అయితే ఆ మహాపండితుడు యథావిధిగా ప్రతిరోజు చేసుకునేటువంటి విష్ణు సహస్ర పారాయణము చేస్తూ ఉంటే ఆ రోజు కూడా తన భార్య వచ్చింది. ఒకరోజు భర్త అడిగింది, ఏం చేస్తున్నావు అని గద్దించి అడిగింది. దానికి ఆ భర్త విష్ణు సహస్రనామాలను స్తోత్రం చేస్తున్నాను అని చెప్పాడు. అందుకు ఆ భార్య ప్రతిరోజు స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా, ఏమిచ్చాడు నీకు ఆ మహావిష్ణువు? అడుక్కోవడానికి భిక్ష పాత్ర తప్ప ఇంకేమన్నా ఇచ్చాడా మనకి? ధనము కానీ ఏమన్నా ఇచ్చాడా మనకి అంది. అందరితో అయిందా కాల, ఏది నువ్వు చదువుతున్నది ఏమిటో చెప్పు అని అడిగింది మళ్ళీ. అప్పుడు ఆ భర్త 1000 నామాలే, ఏమిటి చెప్పేది నీకు? ఇప్పుడు నీకేం అర్థమవుతుంది? ఎప్పుడు పాడు మాటలు తప్ప ఏం మాట్లాడవు నువ్వు? నీ నోటి నుంచి ఏమొచ్చినా కూడా ఈ పాడు మాటలే. నీకు విష్ణు సహస్రనామాలు ఏమర్థమవుతాయి అన్నాడు ఆ పండితుడు. అప్పుడు ఆ పండితుని భార్య మళ్ళీ అంది, 1000 నామాలు అక్కర్లేదు, మొట్టమొదట చెప్పు చాలు నువ్వు అనేసింది. అప్పుడు భర్త విశ్వం విష్ణుహ అని ఇంకా చెప్పబోతూ మొదలు పెట్టబోతున్నాడు నెక్స్ట్ వాక్యాన్ని కూడా. అప్పుడు భార్య అంది, ఆపక్కడ, దీని అర్థం ఏమిటి చెప్పు ఫస్ట్ నాకు. అందుకు ఆ భర్త, విశ్వం విష్ణుహ అంటే విశ్వమే విష్ణువు, ఈ ప్రపంచమంతా విష్ణుమయమే అని తెలియజేశాడు. అప్పుడు మళ్ళా భార్య అంటుంది, ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు కదా, ఈ ప్రపంచంలో నువ్వున్నావు నేనున్నాము, ఉంటే యాచిస్తే కానీ తిని దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తూ పూరి గుడిసెలో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతిరోజు నువ్వు ఆ శ్రీ మహావిష్ణువుని గానం చేస్తున్నావే, అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా? కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్థం లేదయ్యా అంది ఆ పండితుని యొక్క భార్య. భార్య మాటలకు సందేహంలో పడ్డాడు ఈ పండితుడు. పడి నా భార్య కూడా ఆ మాట్లాడే నిజమేమో అని కొంచెం సందేహం వచ్చేసింది. విశ్వమంతా విష్ణువే అయితే మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉండాలి? కనుక ఈ మంత్రంలో విశ్వం అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకొని ఒక బొగ్గు తీసుకొని బొగ్గు ముక్క, ఆ బొగ్గు ముక్క తొడేసేయంటే ఆ విశ్వం అంటే విశ్వం విష్ణు అని ఉంది కదా ఆ వాక్యం, అందులో విష్ణు అనే పదాన్ని ఉంచేసి అక్కడి నుంచి ఉంచేసి విశ్వం అనే పదాన్ని కనబడకుండా మసిపూసి ఎప్పటిలాగే ఆయన యాచనకై బయలుదేరి వెళ్ళిపోయాడు.
ఈ కాలక్రమంలో ఒకసారి వైకుంఠంలో ఆ తర్వాత ఒక విచిత్రం జరిగింది. ప్రతినిత్యము అంటే ఈ మస్సి పూచిన ఈ భక్తుడు మస్సి పూసిన తర్వాత అన్నమాట వైకుంఠంలో ఒక చిత్రం విచిత్రం జరిగిందనమాట. వైకుంఠంలో ప్రతినిత్యము కూడా పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మి చక్కగా ఆయన పాదాలను ఒత్తుతూ సేవిస్తూ ఉంటుంది. ఆ రోజు కూడా స్వామిని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి లక్ష్మీదేవి అమ్మవారు పక్కు నవ్వారు. అందుకు శ్రీ మహావిష్ణువు, ఏమిటి దేవి, ఈరోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగారు. అప్పుడు అమ్మవారు చక్కగా సమాధానం చెప్పింది, నాథ, మిమ్మల్ని నల్లని వాడని నీలమాఘశ్యాముడని అందరూ స్తుతించడం విన్నాను, కానీ అంత మాత్రం చేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా అని పరహాస్యం ఆడగా శ్రీ మహావిష్ణువు తన ముఖాన్ని పాలసముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే తన ముఖానికి నల్ల రంగు కనపడింది. వెంటనే శ్రీ మహావిష్ణువుకు ఆయన తెలియకుండా ఉండదు ఇదంతా జరిగినంతా కూడా దివ్య దృష్టితో గమనించాడు. దేవి, ఇది నా పరమ భక్తుడు చేసిన పని అని చెప్పాడు. అప్పుడు లక్ష్మీదేవి అడిగింది, అదేమిటి స్వామి పరమభక్తుడు అంటున్నారు, అలాంటి పరమభక్తుడైనటువంటి వ్యక్తి ఇలాంటి పనులు చేస్తాడు అని అడిగింది. అప్పుడు స్వామి తన భక్తుని జీవిత దీనస్థితిని వివరించగా లక్ష్మీదేవి, అంతటి పరమ భక్తుని దీనస్థితికి కారణమేమి, మీరు అతనిని ఉద్ధరింపలేరా స్వామి అని అడిగింది. మరలా చెప్తున్నాడు శ్రీ మహావిష్ణువు, దేవి, గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే అయినప్పటికీ ఎన్నడూ ఎవ్వరికీ దానమిచ్చి ఎరుగునే ఎరుగడు, కనుకనే ఈ జన్మలో భక్తుడైనా కూడా దరిద్రాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు, తప్పలేదు. అయినను నీవు కోరేవు కాబట్టి నెడితో ఇతనికి కష్టములు తొలగించేదను అని పలికి మానవ రూపధారి అయి ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. అయితే అప్పటికే ఆ భక్తుడు తన యాచన వృత్తుంది కాబట్టి ఆ యాచన ప్రకారం ఆయన వెళ్ళిపోయాడు, ఇల్లు వదిలి యాచనకి వెళ్ళిపోయాడు. అయితే అప్పుడు ఇంటి ఇల్లాలు వచ్చింది, ఆ పండితుడి యొక్క భార్య వచ్చిందనమాట. తలుపు తీయగా ఎదురుగా మారు వేషములో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ ఇల్లాలితో, అమ్మ, నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి తీర్చుటకు వచ్చిందని, సొమ్మును తీసుకో అని చెప్పారు. అప్పుడు ఆ ఇల్లాలంటుంది, నీవెవరో నాకు తెలియదు, కానీ మేమే కడిగి దారిద్రంలో ఉన్నాము, నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదే, నువ్వు ఎవరనుకుని మా ఇంటికి వచ్చారో, వెళ్ళిపోండి అని తలుపు వేయబోయిందనమాట. అప్పుడు మరలా శ్రీ మహావిష్ణువు అంటే ఈ ఒక అంటే వేషం వేస్తున్నటువంటి స్వామి, లేదమ్మా నేను పొరపాటు పడలేదు, అసత్యం అసలు కాదు, నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో నువ్వు స్వీకరించు, నీ భర్తకు నేను తర్వాత వివరిస్తాను అని ఆమెకు అశేషమైనటువంటి ధనము, బంగారము, వస్తు వాహనాలు, మణిమాణిక్యాలు, సేవకుల జనము, తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలు కూడా కానుకలుగా ఇచ్చి వెళ్ళిపోతూ అట్లా తిరిగాడనమాట. అప్పుడు ఆ ఇల్లాలంటుంది, ఓయి, నీ ముఖం మీద కప్పి అయిన వస్త్రాన్ని ఒక తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు, మరి నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావో, నీ ముఖం ఎలా ఉందో కనీసం నీ ముఖం చూపిస్తే నువ్వు ఎలా ఉంటావో నేను నా భర్తకు తెలియజేస్తా అని అడిగింది అనమాట. అప్పుడు స్వామి, అమ్మ, నా ముఖాన్ని నీకు చూపలేను, నా ముఖం మీద ఎవరో నల్లరంగు పూసారమ్మా, నేనెవరో నీ భర్తకు తెలుసులే అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్ళి కొంత దూరం పోయాక అంతర్ధానమై వైకుంఠలోకానికి వెళ్ళిపోయాడు. తర్వాత యాచనకు వెళ్ళి వచ్చినటువంటి ఆ పండితుడు
వచ్చేసరికి అంతా తెలుసుకున్నాడు. తన భార్య గురించి చెప్పిందంతా కూడా విన్నాడు. ఈ విధంగా జరిగిందని వివరించి చక్కగా తెలుసుకున్నాడు. తెలుసుకొని విష్ణువును ప్రార్థించి ఇంటి లోపలికి వెళ్ళి ఉదయం విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటి విశ్వం అనే నామంపై పులిమిన నల్ల రంగును తొలగించాడు. చూడండి, ఇక్కడ ఆయనకు అర్థమైంది, అంటే ఈ భక్తుడు తెలిసిపోయింది స్వామి నా ఇంటికి వచ్చి ఇవన్నీ ఇచ్చిపోయాడని. అంటే భగవంతుడు భక్తుని కోరికను నెరవేర్చడానికి ఎప్పుడు వెనకాడు. అంటే అక్కడ ఆమెనింది విశ్వం విష్ణు అన్నావు కదా, మరి అంతా అయితే అంతా ఉంటే నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు, మనకి దరిద్రం ఏంది నాయన, ఈ దరిద్రం ఏంటండి, ఈ కర్మ ఏందన్నట్టుగా ఆయనకు కూడా సందేహపడ్డాడు. భక్తుడు కూడా సందేహపడి ఆ విశ్వం అంటే భగవంతుడు అన్ని చోట్ల లేడనే ఉద్దేశంతో సందేహపడి ఆ విశ్వం అనే పేరుని బొగ్గుతోటి అక్కడ దిద్దాడనమాట కనపడకుండా. కానీ భక్తుడి యొక్క ఆ సందేహం కూడా, అంటే భార్య మనస్సుని ఉన్నటువంటి ఆ సందేహం భర్తకు కలగకూడదు, కానీ భగవంతుడు తన భక్తుడి అని ప్రతిరోజు కూడా ఆయన నిత్యం విష్ణు సహస్రనామం చేస్తుంటాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ భక్తుడు ప్రతిరోజు కూడా నిత్యం విష్ణు సహస్రనామాన్ని చదివి యాచనకు బయలుదేరేవాడు. కేవలం నిత్య విష్ణు సహస్రనామం వలన భగవంతుడు అతనికి ఈ ధన వస్తు అంటే కనక మణులు మాణిక్యాలు మొత్తం కూడా ఇచ్చి అతన్ని ధనవంతుడిగా చేసి వెళ్ళిపోయాడు అన్నమాట. ఈ భక్తుడికి అర్థమైంది తప్పు చేసిన తప్పు, అర్థమైంది సరిదిద్దుకున్నాడు, వచ్చింది ఎవరో కాదు శ్రీ మహావిష్ణువు అని కూడా ఇతను తెలిసిపోయింది. ఎలా అంటే ఆయన అన్నాడు కదా, తన భార్య నీ ముఖం చూపించమంటే స్వామి ఏమన్నాడు, నా ముఖానికి ఎవరో నల్లరంగు పూసిపోయారమ్మా, అందుకని నా ముఖాన్ని చూపించలేను అని. అది ఎవరు చేశారు ఆ పని, ఈమె యొక్క భర్తే కాబట్టి ఈయన తెలిసిపోయింది. ఇది ఈ కథ యొక్క సారాంశం. అందుకే కలియుగంలో మనం ఈ హరే కృష్ణ మహామంత్రానికి మించిన మంత్రం లేదు. మనం తెలుసో తెలియకో ఎవరైనా చెప్పినా ఎక్కడన్నా విన్నా లేకపోతే మనం ప్రతిరోజు కూడా ఒకసారి హరే కృష్ణ అనుకుంటున్నా కూడా తెలియక అనుకున్నా కూడా భగవంతుని యొక్క ఏదో ఒకరోజు మనకి తప్పకుండా భగవంతుని కృప లభిస్తుంది మనకి. కానీ మనము ఈ భౌతికమైన వెంపర్లాడర్లో పడి భగవంతుని స్మరించడం అనేది మర్చిపోతూ ఉంటాము, చేద్దాం చేద్దాం చేద్దామని. కానీ పోయిన సమయం వస్తుందా, రానే రాదు. సమయాన్ని మనము గడిచిన క్షణాన్ని కూడా వెనక్కు తీసుకొచ్చే అవకాశమే లేదు, రాదు కూడా. మానవ మాత్రులమే, నిమిత్త మాత్రులు మనం, ఆయన చేతిలో మనము కీలు బొమ్మలమే. ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడే కీలు బొమ్మలం మాత్రమే మనము. కావున ఈ కలియుగంలో హరినామం చేయండి, కనీసం రోజులో 3-8 సార్లు ఈ మంత్రాన్ని చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రాన్ని. చూడండి, మంత్రం కాదు ఇది, మహామంత్రము, గొప్పది, చాలా విలువైందన్నమాట ఇది. ఈ మహామంత్రాన్ని రోజులో 108 సార్లు చేయడానికి ప్రయత్నం చేయండి. సమయం లేదు అనుకోవద్దు, దయచేసి ఒక్క 5-10 నిమిషాలు 24 గంటల్లో 23 గంటల 50 నిమిషాలని మీ కార్యక్రమాలకు కేటాయించుకోండి. ఒక్క 10 నిమిషాలు కనీసం భగవన్ నామాన్ని 108 సార్లు చేయటానికి ప్రయత్నించండి. హరే కృష్ణ. అందరికి కూడా చాలా చాలా ధన్యవాదములు. మరి ఒక మంచి వీడియోతో మరలా కలుద్దాం.
థ్యాంక్స్ కొంతమంది ఇలాంటి మంచి వీడియోల్ని చేయమని నాకు కామెంట్లో పెట్టారు, వారికి చాలా చాలా ధన్యవాదములు. మీరు కూడా వీడియో నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, నచ్చితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ రూపంలో రాయండి. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జై, శిల గురుదేవ్కి జై, నితాయ్ గౌర్ ప్రేమనందే, హరి హరి బోల్. మరొక్కసారి అందరికీ హరే కృష్ణ.